సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు యాక్టివ్ వాయిస్ని మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో స్టెప్ వన్లో మనకు సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేదా ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఎలా అయినా చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్. ఓకే, సో చూద్దాం. ఇప్పుడు ఐ టాక్. యాక్చువల్లీ మనం ఇంత ముందు చెప్పుకున్నట్లుగానే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో అది రోజు జరిగే పనులను లేదా ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులను లేదా దాదాపుగా సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే రోజు జరిగే పనే. ఓకే, సో రోజు జరిగేటువంటి పనులను గురించి చెప్తాం కదా. కాబట్టి ఇక్కడ ఐ టాక్ అంటే నేను మాట్లాడతానే అనే అర్థం. ఎప్పుడు? ఇప్పుడు మాట్లాడుతున్నానని, అలాగే ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటానని, ఐ మీన్ రోజు మాట్లాడతాను అనే అర్థం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే డూ ఐ టాక్, ఇంటరాగేటివ్లు చూస్తే నేను ఇప్పుడు మాట్లాడతానా, వాట్ డూ ఐ టాక్, నేను ఏం మాట్లాడతాను, వై డూ ఐ టాక్, నేను ఎందుకు మాట్లాడతాను, వేర్ డూ ఐ టాక్, నేను ఎక్కడ మాట్లాడతాను, వెన్ డూ ఐ టాక్, నేను ఎప్పుడు మాట్లాడతాను, హౌ డూ ఐ టాక్, నేను ఎలా మాట్లాడతాను. సో చూసారుగా, చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఎందుకంటే అన్ని రకాల ప్రశ్నలు ఇందులో వచ్చేసినవి. ఐ టాక్ అంటే నేను మాట్లాడతాను, డూ ఐ టాక్, నేను మాట్లాడతానా, వాట్ డూ ఐ టాక్, నేను ఏం మాట్లాడతాను, వై డూ ఐ టాక్, నేను ఎందుకు మాట్లాడతాను, వేర్ డూ ఐ టాక్, నేను ఎక్కడ మాట్లాడతాను, వెన్ డూ ఐ టాక్, నేను ఎప్పుడు మాట్లాడతాను, హౌ డూ ఐ టాక్, నేను ఎలా మాట్లాడతాను. సో చూసారుగా, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇవి నిత్యం మనం వాడేటువంటి విషయాలు. ఓకే, మనం వాడేటువంటి వాక్యాలు, మనం వాడేటువంటి సెంటెన్సెస్ ఎలా అయినా చెప్పుకోండి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక ఐ టాక్ బదులు ఓకే వర్బ్ని చేంజ్ చేసినట్లయితే మీకు మొత్తం వచ్చేస్తుంది. ఐ వాక్ అన్నారనుకోండి, ఐ వాక్ అంటే నేను నడుస్తాను. డూ ఐ వాక్, నేను నడుస్తానా, వాట్ డూ ఐ వాక్ అనేది ఒక్కటి మాత్రం పనిచేయదు ఇక్కడ. ఓకే, వాట్ డూ ఐ వాక్ అనేది పనిచేయదు. ఎందుకంటే వాక్ అనేది నేను ఏం నడుస్తాను అనేది మనం అడగం కాబట్టి. ఓకే, కానీ మిగిలినవన్నీ సేమ్. వై డూ ఐ వాక్ అంటే నేను ఎందుకు నడుస్తాను, వేర్ డూ ఐ వాక్ అంటే నేను ఎక్కడ నడుస్తాను, వెన్ డూ ఐ వాక్ అంటే నేను ఎప్పుడు నడుస్తాను, హౌ డూ ఐ వాక్ అంటే నేను ఎలా నడుస్తాను. సో ఇలా మీరు రైట్ అనేది తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ రైట్, నేను రాస్తాను. డూ ఐ రైట్, నేను రాస్తానా, వాట్ డూ ఐ రైట్, నేను ఏం రాస్తాను, వై డూ ఐ రైట్, నేను ఎందుకు రాస్తాను, వేర్ డూ ఐ రైట్, నేను ఎక్కడ రాస్తాను, వెన్ డూ ఐ రైట్, నేను ఎప్పుడు రాస్తాను, హౌ డూ ఐ రైట్, నేను ఎలా రాస్తాను. చూసారా, ఒక్క వర్బ్ని చేంజ్ చేస్తే ఎన్ని మీనింగ్స్ వస్తాయో చూడండి ఇంకా. ఓకే, సో చాలా చక్కగా ఉంటుంది టాపిక్, చాలా శ్రద్ధగా వినాలి, అలాగే చక్కగా ప్రాక్టీస్ చేయాలి. వర్బ్స్ని, రకరకాల వర్బ్స్ని, మీరు రోజు నిత్యం వాడేటువంటి వర్బ్స్, వాక్, టాక్, రైట్, రీడ్, ఇలాంటి అన్ని ఎన్నింటినో, ఈట్, సో టేక్, ఇలాంటి ఎన్నో వర్బ్స్ని తీసుకొని ఇక్కడ రీప్లేస్ చేసుకొని మీరు వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, వీటికి సంబంధించిన నెగటివ్స్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, ఐ డోంట్ టాక్, నేను మాట్లాడను. డోంట్ ఐ టాక్, నేను మాట్లాడనా, వాట్ డోంట్ ఐ టాక్, నేనేం మాట్లాడను, వై డోంట్ ఐ టాక్, నేనెందుకు మాట్లాడను, వేర్ డోంట్ ఐ టాక్, నేను ఎక్కడ మాట్లాడను, వెన్ డోంట్ ఐ టాక్, నేను ఎప్పుడు మాట్లాడను, హౌ డోంట్ ఐ టాక్, నేను ఎలా మాట్లాడను. సో చూసారుగా, ఇంకొకటి ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయం, మనం ఇందాక చెప్పుకున్నాం సింపుల్ ప్రజెంట్లో ఎప్పుడు కానీ రోజు, ప్రతిరోజు జరిగేటువంటి విషయాలే. ఓకే, సో కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ వీటిని, వర్బ్ని చేంజ్ చేయండి, అలాగే కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ కూడా, అంటే ఎక్స్ట్రా వర్డ్స్తో కూడా మీరు సెంటెన్సెస్ తయారు చేసుకోవచ్చు. ఎలా? ఐ గో టు స్కూల్, డూ ఐ గో టు స్కూల్,
ఇక్కడ వాట్ డూ ఐ గో టు స్కూల్ అనేది మాత్రం పనిచేయదు. ఓకే, అన్నింటికి వాట్తో మాత్రం మనం చెప్పలేం. ఓకే, పనిని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఓకే, వై డూ ఐ గో టు స్కూల్, వేర్ డూ ఐ గో టు స్కూల్ అనేది కూడా చెప్పలేం మనం. ఎందుకంటే వేర్ డూ ఐ గో టు స్కూల్ అని చెప్పలేం కదా, వేర్ డూ ఐ గో అంతే. ఓకే, నెక్స్ట్ వెన్ డూ ఐ గో టు స్కూల్, హౌ డూ ఐ గో టు స్కూల్, అలా వర్బ్ని బట్టి దాని యొక్క అర్థాన్ని బట్టి మీరు చేంజ్ చేస్తూ వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇంకా చక్కగా మీరు ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఓకే, ట్రై దిస్, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.